ఇక డిటైల్స్ చూస్తే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా సతమతమవుతున్న ఆకలితో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని విశాఖ జిల్లా పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు గొర్లి రామునాయుడు అన్నారు. పెందుర్తి సమీపంలో ఉన్న సాయి నిరంజన్ కాలనీలో లాక్ డౌన్ కారణంగా వార్షిక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి రామునాయుడు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా కరోనా లాక్ డౌన్ వల్ల పనులు మానుకుని ఇళ్లకే పరిమితమైన కార్మిక కుటుంబాలకు తనవంతు ప్రతిరోజు భోజనాలు నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. కమ్యూనిటీ హాల్స్ అనేవి ఈ వార్డులో ప్రత్యేకించి ఈ వార్డుకి సంబంధించి అసలు కమ్యూనిటీ హాల్స్ అనేవి వెరీ అంటే 1 or 2 కూడా చిన్న చిన్న ఉన్నాయి అంతే తప్ప పెద్దగా లేవు. యాజ్ పర్ గైడ్ లైన్స్ నేను చూసినాను. సో ప్రతి ఒక్కరు కూడా గొర్లి రామునాయుడు 96వ వార్డు ప్రెసిడెంట్, బీజేపీ 96వ వార్డు ప్రెసిడెంట్ అండి. ప్రతి సంవత్సరం కూడా మేము మేడేస్ ఈ మే 1న జరుపుకుంటా ఉన్నాము కార్మికుల దినోత్సవం. అయితే ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ కార్మికుల దినోత్సవాన్ని అనేది చేసుకోలేనే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ఈ మేడే పురస్కరించుకొని ఎగ్జాక్ట్లీ మేము ఆల్రెడీ జీవీఎంసీ